నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం బాధిత కుటుంబాల నుండి సీతానగరం ఎంపీపీ గుర్రాల జోస్నపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీపావళి పండుగలో దళితులపై దాడి జరిగిన ఘటనపై సీతానగరం ఎంపీపీ గుర్రాల జోస్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు సమావేశంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న వ్యాఖ్యలపై బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దాడి జరిగిన ఘటనలో ఎంపీ జోస్న బాధితులను పరామర్శించకుండా రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కేసు నిర్వీర్యం చేసే విధంగా రాజీ పడాలని అన్నారు బాధితులకు అండగా ఉండకుండా కాపులపేటకు వెళ్లి అక్కడ మంతనాలు జరుపుతున్నారు మాకు మంచి చేయనవసరం లేదు మాకు సహాయం చేస్తున్న ఆనంద్ కుమార్ పై బురద చల్లే ప్రయత్నం చేయవద్దని తెలిపారు ఆనంద్ కుమార్ బాధితులకు అండగా ఉండి న్యాయం కోరుతూ చట్టపరంగా పోరాటం చేస్తున్నారు చివరికి పోలీసులు విచారణ జరిపి చర్యలు చేపడతారు ఈలోపు అధికార దళిత నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కేసును నిర్వీర్యం చేయడానికి కేవలం ఆనంద్ కుమార్ పై టార్గెట్ పెట్టారు ఇదే ప్రెస్ మీట్ ఉండేశ్వరపురం ఘటన తర్వాత పెట్టి కుల విద్వేషాలు రెచ్చగొట్టకుండా శాంతి వాతావరణంలో ఉండండి అని స్పందించాల్సింది అప్పుడు పదవులు పొందిన దళిత నాయకులు మాకు అండగా ఉన్నారని సంతోషం ఉండేది ఆనంద్ కుమార్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటున్నారు కులాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏముంది బాధితులు పిలిస్తే వాళ్ళ సమస్యలో నిజాయితీ ఉంటే గడవరకు నిలబడతారు అనుకుంటే ఎప్పుడు పోరాడుతారు ఆనంద్ కుమార్ అధికారం లేకపోయినా అనేక సమస్యలపై పోరాడుతున్నారు రాజ్యాంగం బద్దంగా పోరాటం చేస్తారు తప్ప అవకాశం రాజకీయం అమ్ముడుపోవడం తెలీదు ప్రెస్ మీట్లు మండలంలో దళితులకు వచ్చిన నిధులు చేసిన అభివృద్ధి మీకు పెడితే బాగుంటుందని తెలిపారు కొట్టేమని చంపేసి చంపేయండి అని కులం పేర్లు తీసి మరి మమ్మల్ని కొడుతుంటే మేము ఏం చేయాలండి మాకు ఎలాగ న్యాయం జరుగుతుందండి ఇక్కడ మాకు ఇలా మమ్మల్ని ఎవరు పరామర్శించడానికి రాలేదు ఆ ఎంపీపీపీ గారు వచ్చి మమ్మల్ని పరామర్శించడం పోయి రాజీ పడిపోయినట్లు మాలోళ్ళ వైపు మాట్లాడుకుంటారు రాజీ పడిపోయినట్టు పడిపోమని అన్నట్లు మాట్లాడి ఆవిడ వెళ్ళిపోయింది కాపులపేట వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇప్పుడు మరి ఆవిడ ఎలాంటి ఫేక్ వీడియోలు పెట్టి అమ్మ దయచేసి మా మీద ఎలాంటి ఫేక్ వీడియోలు పెట్టద్దమ్మా నీకు నమస్కారమమ్మ వీలైతే మా మాలో మీద మా దళితుల మీద జాలి చూపించి అంతే తప్ప నువ్వు ఇలాంటి ఫేక్ వీడియోస్ పెట్టి మమ్మల్ని బ్లేండ్ చేయొద్దు ఆనందబాబు గారు మాకు మంచి చేశారు తప్ప ఆయన అంటూ లేకపోతే ఈ రోజున మేము మా పిల్లలు చచ్చిపోయి సెవెన్లో పడిపోయిన పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు మాకు దిక్కు మక్కు లేక మేము పడిపోయి ఉన్న పిల్లల్ని మమ్మల్ని మా మా చిన్న వాళ్ళు చావు బతుకులో ఉన్న వాళ్ళందరినీ ఆ అన్నయ్య వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు అంతే తప్ప ఆ అన్నయ్య మమ్మల్ని వేరే విధంగా చేయలేదు మేము ఆయన్ని ఫోన్ చేయలేదు ఆయన్ని వచ్చి మమ్మల్ని పరామర్శించి ఆనందబాబు గారు వచ్చి మమ్మల్ని పరామర్శించారు మా పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు మమ్మల్ని పరామర్శించి మా యోగక్షేమాలు ఇంటింటికి వచ్చి తెలుసుకున్నారు ఆయనే అంతే ఆయన మీద ఇలాంటి రోమర్సు ఫేక్ వీడియోస్ పెట్టొద్దామని నమస్కారం అమ్మ జ్యోత్నాదేవి గారు